నన్ను ప్రకటించిన విధంగానే మరి ఇది నాన్న ఆత్మీయులు సోదరులు సంతం పేట గారిని ప్రార్థన చేసి పరిచయలకు నడిపిస్తారు. ప్రజలు అందనాలండి, ప్రార్థన చేసి పరిచయం కొనసాగించండి. ప్రార్థన చేసుకుని మనం ముఖ్యంగా పరిశుభ్రమైన మాక్తి యాత్రలో కూర్చండి. మీకు వచ్చిందా వేకించమా లేచి మొత్తం వాక్యాన్ని నేర్చుకున్నటువంటి ధ్యానించేటప్పుడు మీరు మాకు ఇచ్చినటువంటి మరొక దినమును బట్టి మిమ్మల్ని తెలుసు ధనపరుస్తుంది. మీకు చేసే తీసుకొచ్చి మీరు చెప్తున్నాం మన ఇంట్లో సజీవ లెక్కలు ఉన్నాము అని అంటే అది తిట్టుకోవాలనే కానీ అది మా పుస్తకం కాదని చెప్పుకుంటున్నాము. ఈరోజు మేము ఏమై ఉన్నాము అది మా శక్తి సామర్థ్యాల వల్ల కాదు కానీ మా కళ్ళ మీరు చూపిన కరుణ సాక్ష్యం కానీ తీర్పులో ఇస్తాయి జీవం గల దేవుడు. మేము చేసుకున్న దేవుడు కాకుండా చేసిన దేవుడు కూడా ఎన్నో తీర్చుకోలేము. మేము ఇంట్లో ప్రాబ్లమై ఉండగానే మీ పేరు మాట్లాడుతున్నట్టు చేసుకోమని పంపించి తమ రక్షించకు మీరు ప్రేమ ఈరోజు మీరు మాకు మాట్లాడమని వాక్యాన్ని వినిచున్న మీ పిల్లల మా ప్రభువును తీరక్షకుడైన ఏసు ప్రభు అంటే ప్రస్తుతి ప్రార్థన మీకు సమర్పించి ప్రేమించిన ఆమె ఏసుప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన తెలియజేస్తాను. మరొకసారి మీ అందరితో కలిసి వాక్యాన్ని పంచుకోవటం దేవుడు దయచేసిన కృపాని మరొకసారి తెలియజేస్తూ గత వారం ఇదే సమయంలో కలుస్తున్నప్పుడు ఒక అంశాన్ని మనం మాట్లాడుతున్నాం. దేవుని రాజ్యంలో సేవకుల పాత్ర. ఆ రోజు మొదటి భాగం విన్నాం, ఈరోజు దానికి సంబంధించింది దాని కొనసాగింపే రెండవ భాగాన్ని మనం వినబోతున్నాం. ఈ వారం తర్వాత వింటూ ఉన్నాం కనుక నువ్వు ఏం మాట్లాడుతున్నామో మనకు గుర్తుండకపోవచ్చు. దీనికి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న ఈ రెఫరెన్స్ దినవృత్తాంతములు మొదటి గ్రంథం దినవృత్తాంతములు మొదటి గ్రంథంలోని 4వ అధ్యాయంలో యూదా వారి కుమారుల గురించి వరకు రాజులు పరిపాలించేటువంటి కాలంలో రాజు ఏ పని నియమిస్తే ఆ పని చేస్తూ వచ్చేవారు అని 23వ వచనంలో ఆ యూదా కుమారులలో ఒకరి గురించి వివరిస్తుంది. రెండు ప్రాంతంలో మొదటి గ్రంథం 4:23లో కుమారి వాళ్ళని నెతాయిము నందును ఎదేరా నందును కాపురమింది రాజు నియమము చేత. ఇది మనకు మెయిన్ ముఖ్యమైనటువంటి లెక్కం 23వ వచనంలోని 2వ భాగం. రాజు నియమము చేత అతని పని విచారించుటకై అక్కడ కాపురం ఉంది. లోకమందు రాజులు పరిపాలించినట్టు రాజు ఏ నియమం అయితే నియమిస్తాడో దాని ప్రకారం రాజ్యంలో ఉన్నటువంటి మనుషులు ఆయా పనులు చేస్తూ
వారికి కేటాయించినటువంటి పనులను పూర్తి చేసి వారు నివసించవలసినటువంటి స్థలంలో వారు కాపురం చేసి జీవించేవారు. భూమి మీద మనుషులని రాజ్యాలను పరిపాలించినప్పుడు ప్రజలకు ఒక స్థలాన్ని నిర్ణయించి ఆ స్థలంలో వారు కాపురం చేస్తూ రాజును నియమించిన పని పూర్తి చేసేవారు. అదే ఆ వచనంలో ఈ వచనంలో ఉన్న భావం మనకు అర్థమైతే మా అందరికీ పరలోకం అందినటువంటి దేవుడు మహారాజు అయి ఉన్నాడని, ఆ పరలోకం అందినటువంటి దేవుడే మనల్ని పరిపాలిస్తున్నాడని, మానవుల రాజ్యం పైన దేవుడే అధికారి అని మనం గట్టిగా నమ్ముతూ సుఖంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఒకసారి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు చాప్టర్ నంబర్ 17 17వ అధ్యాయం 26-27 వచనాలు మనం చూస్తే 26-27 వచనాలు, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని కడువులాడి కనుగొందరేమో అని తను వెలకి నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరుస్తుంది. ఎలాగైతే దృవృత్తాంతంలో మనం చదివాండో రాజు నియమం చేత వారి పనిని చేస్తూ ఆయా స్థలాల్లో వారు కాపురం చేస్తూ నివసించినట్టు కనబడుతుంది. పర్వతమందున్న దేవుడు కూడా మనుషులను భూమి మీదకి పంపించి ఆయన పంపించినప్పుడు అంటున్నాడు, మీరు భూమి అన్న ఈ స్థలంలో నివాసం ఉంటూ మనకు నియమించిన పని ఏంటంటే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని జీవితాన్ని మనం ముగించాలి. అలానే మనుషులు నియమించిన అంటే రాజులు నియమించినటువంటి మనుషులలో రాజులు నియమించినటువంటి పని పూర్తి చేస్తే ఆ పని పూర్తి చేసిన వారికి నెలకు జీతం కానీ లేదా రోజువారీ చెప్పిన వస్తుంది ఉంటే ఆ రోజుకి కూలి వెళ్ళదు. పరలోకమందున దేవుడు మనుషుని భూమి మీద చెప్పిన తర్వాత ఆయన కూడా పని చేయమని మనుషులకు అప్పచెప్పిన తర్వాత ఆయన కూడా ఆయన కేటాయించినటువంటి పని పూర్తి చేస్తే మాకు ఆయన ఇచ్చేటువంటి జీతం ఆయన వద్ద సిద్ధంగా ఉందని మనకు బైబిల్లో అర్థమిస్తుంది, తెలియజేయబడుతుంది. మాట మనకు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ వచనంలో యేసు ప్రభు ఆయన తిరిగి వచ్చే సమయం మాట్లాడుతూ భవిష్యత్తులో మానవుని యొక్క పనిని గురించి వారు చేసిన జ్ఞానం గురించి 22వ అధ్యాయం 12వ వచనం ప్రకటన గ్రంథం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాణి క్రియ చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొక్క ఉన్నది. అందులో భాగంగా ఒక ఉపమానాన్ని కూడా మనము మతశ్వాస 20వ అధ్యాయంలో చూస్తాం. మతశ్వాస 20వ అధ్యాయంలో మనం చూసినటువంటి ఉపమానం, యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయటకు కూలి వారిని నియమిస్తూ కొందరిని తెల్లవారుజామున పిలిచి అంటే ఉదయాన్నే పొద్దున్నే పిలిచి పని చేయమని పిలుస్తాడు, వారికి ఇంత కూలి అని వస్తున్నాడు. అలానే 9 గంటల సమయంలో మళ్ళీ ఆ పొలంలో పని చేయమని మరొక బృందాన్ని పిలుస్తాడు. అలా 12 గంటలకు తొందరని పిలుస్తాడు, 3 గంటలకు తొందరని పిలుస్తాడు, సాయంత్రం 5 గంటలకు తొందరని పిలుస్తాడు. ఆ దినం అయిపోయిన తర్వాత వారికి
రావాల్సినటువంటి వారికి చెల్లించవలసినటువంటి వేతనాన్ని లేదా కూలిని అందరికంటే ముందు వచ్చినటువంటి వారు నేను అందరికంటే ముందు వచ్చాను కదా నా వ్యక్తి లభిస్తుందని వాళ్ళు అనుకున్నా. కానీ ఎవరికి ఎవరికి ఎవరెవరికి వస్తున్నటువంటి ఆ ఒప్పందం ప్రకారంగా వారి వారి కూలిని అక్కడ ఇచ్చారు. వారు పనిచేసిన విధంగా వారితో ఒప్పుకున్న విధంగా ఆ ఉపమానంలో పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానునికి కలిగి ఉన్న ద్రాక్ష తోటతో ఆయన పోలిస్తూ మీతో నేనేదైతే ఒప్పుకున్నానో అది మీకు ఇచ్చాను, నా తోటలో పనిచేస్తాను. అలా నేడు ఆయన బిడ్డలుగా ఆయన సేవకులుగా సేవకులందరుగా మనమంతా అక్కడ పనిచేస్తున్నాం. ఎత్తిపోక రాకడ ఈ క్షణమే జరుగుతుంది. మనకంటే ముందొచ్చిన వారికి లభించేది పరలోకమే. ఇప్పుడే మనము ఈ మట్టి శరీరంలో నుండి నసన శరీరంగా మారితే మనకు లభించేది పరలోకం. అందరికీ సమానంగా ఆయన సిద్ధపరిచినటువంటి లోకమే పరలోక దేశం. అయితే వీటన్నిటిలోనూ మనకు సామాన్య కనబడుతుంది, దేవునికంటూ భూలోకం ఎలా కనబడుతుందంటే ఇది ఒక ద్రాక్ష తోట అంట, ఇది ఒక స్థలం అంట. ఈ స్థలంలో పనిచేయుటకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు. అయితే ఆయన పిలుపుని అందుకుని ఆయన పిలుపుని గౌరవించి ఈయన తోటలో పనిచేస్తున్న నాకు భవిష్యత్తు ఉంటుందని గ్రహించిన వారు వచ్చి పనిచేస్తారు. మరికొందరు ఈ తోటలో పనిచేయకుండా రాకుండా ఎంతమంది నిలిచిపోయారో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క ద్రాక్ష తోట గురించి ఆయన పోలిస్తూ యెషయా 5వ అధ్యాయంలో అక్కడ ప్రస్తావించబడిన ఇశ్రాయేలుల గురించి అయినప్పటికీ మనుషుల గురించి మాట్లాడుతున్నట్లు ఒకసారి మనం అర్థం చేసుకుంటే యెషయా 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన ద్రాక్ష తోట దేని గురించి మాట్లాడుతున్నాడు, దేని గురించి ప్రస్తావిస్తున్నాడు ఒకసారి బయట చూస్తే యెషయా 5వ అధ్యాయం 7వ వచనం ఇశ్రాయేల్ వంశము సైన్యముల అధిపతి అది యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకు ఇష్టమైన వనము, ఆయన ఒక దేశంలో నివసిస్తున్న ప్రజలను గురించి ఉద్దేశిస్తూ మనుషులు ఆయనకు ఇష్టమైన వనము యూదా అనడానికి మీరు మాట్లాడేది ఇశ్రాయేలు వంశము సైన్యముల అధిపతి యెహోవా ద్రాక్ష తోట. అలా పలు దేశాలలో నివసిస్తున్న ఆ ప్రజలు, ఆయా దేశాల్లో నివసిస్తున్న ప్రజలు అందరినీ దేవుడు ఆయా ద్రాక్ష తోట అని పిలవడంలో తప్పేముంది? ఎందుకంటే ఆదికాండంలో దేవుడు ఒకనాడు భాషను మార్చినట్లు ఆయా భాషను మాట్లాడే వారందరినీ సకల దేశంలో ఆయన చెదరగొట్టి అందరికి దేశాలను పంచిపెట్టాడు. దేవుడు ఇవ్వగా మనం పొందుతున్నాం. నేడు మనం మన దేశంగా భావిస్తున్నాం, మన దేశంగా గౌరవిస్తున్నాం, ఇష్టపడుతున్నాం. ఈ భారతావరణలో మనం నివసిస్తున్నాము అని అంటే దేవుడు మనకి ఇచ్చేటువంటి దేశం, దేవుడు నాటినటువంటి ద్రాక్ష తోట మనం. ద్రాక్ష తోటలో పనిచేయటానికి ఆయా సంవత్సరాలలో ఆయా కాలాలలో దేవుడు తన సేవకులను వాడుకుని వారికి నియమించిన వారు కేటాయించిన కూలిని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. అది మొట్టమొదటి వారికి 20వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఉపమానం. ఇంతవరకు మనం కొన్ని విషయాలను తద్వారా మాట్లాడుతున్నాం. అయితే ఆయనతో మనం కలిసి ఎందుకు నివసించాలి? దేవుని రాజ్యంలో సేవకుని పాత్ర, సేవకుడు అంటే కేవలం పురుషులకు మాత్రమే సంబంధించినది కాదు. దేవుని పరిశుభ్రలో స్త్రీ అని భేదం లేదు, పురుషుడు అని భేదం లేదు. వారందరూ
వారి సామర్థ్యం కలది దేవుడి ఇచ్చిన తలాంతులు పెద్ద ఖచ్చితంగా ఆయన తోటలు మనం పనిచేయాలి. ఏసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన శరీరధారిగా భూలోకంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన వెనువెంట నడిచినటువంటిది 12 మంది అపోస్తలుడు అయినప్పటికీ ఆయనతో పాటు ఇంకా ఎవరు పరిచయం చేశారో, సువార్తలో ఎవరు పాల్పంచుకున్నారో ఒకసారి లూకా సువార్త 8వ అధ్యాయం చూస్తే, లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం, లూకా సువార్త 8వ 1వ వచనం, ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయించగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు పూజా భార్యడు యహోన్నయు చూసన్నయు ఆయనకు కూడా ఉండరు. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తి వారికి ఉపచారం చేయించి దేవుడి రాజ్య సువార్తను యేసు ప్రభు ప్రకటిస్తుంటే ఆయనతో పాటు ఉన్నటువంటి వారిలో శిష్యులు కనబడుతున్నారు, మరియు కొందరు స్త్రీలు వారికి ఉపచారం చేస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. ముఖ్య పాత్ర పోషించడంలో సహకారులుగా మారాడు. అంతేక ప్రియులగా దేవుని రాజ్యంలో సేవకుని పాత్ర అన్న ఈ అంశాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు ఇది పురుషులకు మాత్రమే సంబంధించినది, స్త్రీలకు సంబంధించినది కాదనుకుంటే పొరపాటు వస్తుంది. యేసు ప్రభు వాక్యాన్ని ప్రకటించినట్టు శిష్యులు మరియు స్త్రీలు అందరూ కలిసి ఆయన రాజ్యంలో పనిచేయడానికి అడుగు ముందు చేశారు. యేసు ప్రభువును వెంబడించడం వల్ల, దేవుని వెంబడించడం వల్ల ఒక మనిషిలో వచ్చేటువంటి ఆ మార్పును మనం చూస్తే ఒకసారి అపోస్తల కార్యంలో 4వ అధ్యాయంలో, అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం 13వ వచనం, 13వ వచనం, వారు పేతురు వ్యూహాల ధైర్యం చూసినట్టు వారు విద్య లేని పామర్లను గ్రహించి ఆశ్చర్యపడి వారు ఏసుతో కూడా ఉండిన వారిని చూసారు. సాక్ష్యం ఎలా వస్తుంది చూడండి, వీరు ఎప్పుడు చదువుకోలేదు, విద్యను అభ్యసించినటువంటి వీరు మహాజ్ఞానాన్ని ఎలా బోధించగలుగుతున్నారు అని వారు శిష్యులను చూసి ఆశ్చర్యచకితులై ఒక నిర్ధారణకు వచ్చారు. వీరు మనము సిలువ వేసి చంపినటువంటి ఆ ప్రభువు యొక్క శిష్యులు అని మాట్లాడుతున్నారు. శిష్యులకు ఏసు ప్రభువుకు వ్యతిరేకులుగా ఉన్నవారు వారిని చూసి వీరు ఎక్కడ చదువుకున్నారు, వీరికి విద్యనే లేదే, విద్య లేని వారు ఇంత మహాజ్ఞానాన్ని ఎలా సంపాదించుకున్నారు అని అంటే ఏసు ప్రభుతో ఉన్నవారట. అంటే సేవకులు దేవుని రాజ్యంలో ఉండటం వలన వచ్చేటువంటి లాభం ప్రయోజనం ఏంటి అని ఆలోచిస్తే జ్ఞానం లేకుండా తిరుగుతున్నటువంటి ఆయన పిల్లలు ఆయనతో కలిసి నడవటం వల్ల వారిలో మార్పు కలిగి జ్ఞానము తెలివి వివేచన లేనటువంటి వారు యేసు ప్రభువులా మార్పు చెందుతున్నారు. ఆయన ఎలా ఉంటాడో ఆ స్థితిలోనికి మార్పు చెందుతున్నారు. అంతేకాకుండా ఆయన ఎంచుకున్నటువంటి వారు విద్య లేని వారైతే ఆయన అనుసరించిన తర్వాత లోక విద్యల కంటే గొప్ప విద్యను అభ్యసిస్తున్నట్లు కనబడుతుంది. లోక విద్యల కంటే ఎక్కువగా వారు జ్ఞానం సంపాదించుకోవడంలో అడుగు ముందు వేస్తున్నట్టు కొందరికి బైబిల్ చదవాలి అన్న అందులో ఉన్నటువంటి విషయాలను గ్రహించాలి అన్న
ఏముంది ఈ గ్రంథంలో, దీనివల్ల ప్రయోజనం ఏంటి? తీసి పక్కన పడేసి ఏ పండుగలు వచ్చినప్పుడు, క్రిస్మస్ వచ్చినప్పుడు, లేకపోతే ఈస్టర్ వచ్చినప్పుడు మనం ఇంట్లో పెట్టుకున్నటువంటి బైబిల్స్ ని దుమ్ము దులిపేసి, అంటే దుమ్ము దులిపేయడం అంటే నా ఉద్దేశం వాడకపోవటం చేత వాటి మీద పడిన దుమ్మును తిరిగి మళ్ళీ శుద్ధం చేసుకునేటువంటి దృష్టి ఉంటాం. నిర్లక్ష్యం చూపిస్తూ అవసరం లేదని అనుకుంటూ పెట్టే వాళ్ళు అనేక మంది, కానీ అది చదవటం వలన మనిషిలో జరుగుతున్నటువంటి మార్పు ఏంటంటే విద్యా విహీనులైన వారు విద్యావంతులుగా మారుతున్నారు, జ్ఞానం లేని వారు మహా జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. అయితే ఎలా మీ ప్రస్తావన వచ్చింది కనుక విషయం చెప్పాలనుకుంటున్నా. మనం దేని విషయంలో అయితే ఎక్కువ సమయాన్ని గడుపుతామో, దేని కొరకై ఎక్కువ సమయాన్ని మనం కేటాయిస్తున్నాం, మనం ప్రవర్తించే విధానం, మనం మాట్లాడే విధానం, మన నడవడిక సమస్తం దాని ప్రకారంగానే జరుగుతూ ఉంటుంది. దాని ప్రకారంగా జరుగుతుంది. జాగ్రత్తగా మీరు గమనిస్తే మనం ఎక్కువ సమయం దేని గురించి అయినా వింటుందా, ఎక్కువ సమయం దేనినైనా చూస్తుందా, ఎక్కువ సమయం దేనైనా చూస్తూ ఆ పని చేస్తూ ఉన్నామంటే మనం కూడా ఆ విధంగా మారిపోతూ మనకు తెలియకుండానే ఆ మాటలు ఆ నడవడిక అలా వస్తుంటుంది. మనకి లోకంలో కలిసి తిరిగే వారు త్వరగా లోకానికి ఆకర్షితులై దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితి, దారుణంగా తన జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఉండాలి అని అంటే జాగ్రత్త పెట్టాలి. చేతలు పట్టు జాలరులు ఏటు ప్రభుత్వం కలిసి తిరగటం వలన వారు మనుషులను తప్పు జ్ఞానులుగా మారారు. అయితే దేవుని రాజ్యంలో సేవకుని పాత్ర పరిస్థితి ఏంటంటే పిలిచిన వెంటనే రంగంలో దిగితే కష్టం, దిగితే కష్టం. ఆ పొలంలో పనిచేయాలన్నా, అంటే దేవుని రాజ్యంలో పనిచేయాలి అని అంటే మొదట చేయాల్సినటువంటి పని మార్కు సువార్త 3వ అధ్యాయం లో ఒక విషయాన్ని యేసుప్రభువు మనం తెలియజేస్తూ నేను నిన్ను పిలిచిన వెంటనే ఇక వెళ్ళి పని చేయాలని కాదు, మొదట నువ్వు నేర్చుకోవాలి, శిక్షణ పొందుకోవాలి, ట్రైనింగ్ లో ఉండాలి. అపోస్తలులను సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించండి అని చెప్పినప్పుడు దానికంటే ముందుగా ఆయన ఏర్పరచుకున్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 13 నుంచి కొన్ని వచనాలను మనం చూస్తే ఆయన కొండ ఎక్కి, ఐ రిపీట్, మార్కు సువార్త 3వ అధ్యాయం 13 నుంచి కొన్ని వచనాలు, ఆయన కొండెక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దకు వచ్చి వారు తనతో కూడా ఉండనట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించండి. ఒక పని చేసే ముందుగా ఆయన వారిని నియమించి వారికి తర్ఫీదునిచ్చి వారికి శిక్షణను ఇచ్చి ఆ తర్వాత రంగంలో దింపుతున్నాడు. ఈ విషయం మనకు అర్థమైతే దేవుని రాజ్యంలో పరిచర్య చేయాలి అన్నా, ఏ పని చేయాలన్నా మొదట మనం నేర్చుకోవాలి, ట్రైనింగ్ శిక్షణ తీసుకోవాలి. మనం పనిచేయటకు అర్హులుగా మారుతాం. ఈ పద్ధతి మన ఏంటి ఉద్యోగం నూతన కొత్తగా ఒక జాబ్ వస్తే తీసుకెళ్లి వెంటనే పని చేయమని చెప్తారు. ఆ పని ఎలా చేయాలో ఆయన కంటే సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి కంటే ముందు పనిచేసినటువంటి వారు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్స్ ఎదుర్కొ ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత పనిలోకి పంపిస్తారు. అలా దేవుని రాజ్యంలో కూడా సేవకుడు మొదట మౌనంగా నేర్చుకోవాలి. ఎగిరి ఎగిరి పొరగుడు తెలిసినటువంటి కొంచెం జ్ఞానం
అయితే పనికి నియమించబడిన తర్వాత, పనికి నియమించబడిన తర్వాత అంటే శిక్షణ అయిపోయిన తర్వాత, ట్రైనింగ్ అయిన తర్వాత చేయాల్సింది ఏంటంటే, ఇక నాకు ట్రైనింగ్ అయిపోయింది, నా ఇష్టం వచ్చినట్లు నేను పరిచయం చేయొచ్చు అని అనుకుంటే అలా చేయకూడదు. మీకు ఇష్టం వచ్చినట్లు పని చేయకూడదు, కానీ దేవునికి ఇష్టమైనట్లు మనం పనిచేయాలి. రెండు రకాలు, దేవుడు నన్ను పిలిచాడు అందుకే సేవలోకి వచ్చాను అనే వారికి అందరు, దేవుడు నన్ను పిలిచాడు అందుకే ఆయన వాక్యానుసారముగా ఆయనకు ఇష్టానుసారముగా నన్ను పనిచేయాలనుకుంటున్నా అర్థం. కానీ ఈ ప్రాంతంలో ఉన్నాం, నీకు ఇష్టం వచ్చినట్లు పనిచేస్తే తప్పు, అది దేవునికి ఇష్టమైనట్లుగా పనిచేయాలి. మనకి ఇష్టమైనట్లు అని అంటే పరిచర్య ఎలా ఉంటుందంటే, ఏసు ప్రభు నమ్ముకుంటే నీ అప్పులు తీసేస్తాయి, ఏసు ప్రభు నమ్ముకుంటే నీకు ఉద్యోగాలు వస్తాయి, ఏసు ప్రభు నమ్ముకుంటే నీ చదువుల్లో ఉత్తీర్ణులు అవుతాయి, నీకు రోగాలు నయం అవుతాయి, నీకు ఏ బాధలు ఉండవు, నీకు ఏ హింస ఉండదు. ఏసు ప్రభు నమ్ముకుంటే ఎంతో ఉపయోగం అవుతాం. ఇది నీకు ఇష్టం వచ్చినట్లుగా అంటే తమకు ఇష్టం వచ్చినట్లుగా ప్రకటించే సువార్త, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా ఆయన ఆయన చిత్తానుసారముగా మనం ప్రకటిస్తున్నాం అనుకోండి, లేదా సేవ చేస్తున్నాం అనుకోండి, ఆయన చిత్తానుసారముగా మనం సేవ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటే, పరిశుద్ధ గ్రంథంలో కనపడే సేవకులు ప్రవక్తలు కావచ్చు అపోస్తలు కావచ్చు, దేవుడి పిలువగా ఉన్నది ఉన్నట్లుగా విడిచిపెట్టి వచ్చేసిన లక్షణాల కనబడతాయి. పాత నిబంధనలు కూడా సిరియా దేశం నుండి ఒక సైన్యాధిపతి నయమానం అన్న వ్యక్తి వచ్చినప్పుడు సారమైన సొమ్మును తీసుకుని వస్తాడు ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి వద్ద. లోకంలో వీటన్నిటినీ సంపాదించుకున్నట్టు ఇది సమయమా అని చెప్పి వాటిని తిరస్కరించి పంపించేస్తాడు. అంటే లోకంలో ఉన్నటువంటి సర్వ సంపద కంటే దేవుని ద్వారా లభించబోయే ఆ సర్వ సంపద గొప్పదని సేవకులు గ్రహించాలి. ఎందుకంటే మనం వెంబడిస్తున్నది బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు గుప్తమైనటువంటి యేసు ప్రభువుని మనం వెంబడిస్తున్నాం. అంచేత నువ్వు పొందుకోబడేటువంటి పరలోకం మీద దృష్టించాలి, కానీ లోకంలో ధనాన్ని ఆశించి సేవ చేస్తే మాత్రం అది పరిచర్య కానే కాదు. ఏది ఆశించకుండా మనుషులను పట్టు జాలులుగా అపోస్తలు బయలుదేరితే, ధనాన్ని ఆశించి యేసు ప్రభువుని అమ్మేసి ఆ వెండి నాణ్యములతో ఏదో సంపాదించుకోవాలని ఆశపడ్డాడు, చివరికి నాశనమైపోయాడు ఇక్కడ యూదా. ఆ మనుషులకు ఆస్తులను వీటన్నిటినీ లేకపోతే లోకంలో లభించే రకరకాలైనటువంటి వాటిని ఎరగా చూపించి మనుషులను దేవుళ్ళని రాబట్టాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, అది నిజమైన సేవ కానే కాదు. దేవునితో ఏ రోజైతే మనం బాప్తిస్మ తీసుకుని రక్షణలోనికి అడుగు పెడతామో, ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని శ్రమలైనా అది కష్టమైన నష్టమైన నీతిని కలిసి నడుస్తానని ఆ రోజు మనం తీర్మానం చేద్దాం. అలా యేసు ప్రభుతో కలిసి నడిచేటప్పుడు సమస్తము ఒక మంచి మెత్తని బాట భూమి మీద రాజమార్గం ఉంటుంది అనుకుంటే పొరపాటు. పరలోక రాజ్యాన్ని విడిచి మాతో కలిసి మట్టి నేల మీద అడుగు పెట్టి మాతో నడిచినటువంటి ఆయనను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మనం రక్షించుటకు సమస్తాన్ని నష్టపరుచుకొని వచ్చాడు ఆయన. మనకున్న ఈ చిన్న కాలంలో దేవుడితో కలిసి నడవటానికి మన మనసు ఎలా ఉంది, ఏ మాటించి ఆయన దగ్గరకు వస్తున్నాం, అలా నిస్వార్థమైనటువంటి సేవ చేస్తూ మన కాళ్ళ మీద మనం నిలబడుతూ మన కుటుంబాలను పోషించుకున్నట్టు మన అంతటి మనం సంపాదించుకుంటూ ఏదో ఒక పని చేస్తూ దేవుని పరిచయంలో ఉంటే అది ఎంతో ఉన్నతమైనటువంటి సంపూర్ణంగా సేవకు సమర్పించుకున్నావా, దాని ప్రకారంగా
దేవునితో ఎన్ని కష్టాలు నష్టాలైనా కూడా అది అనుభవిస్తూ దేవుని రక్షణ గొప్పగా బ్రతకాలి. చిల్లర ఈ సమయంలో ఒక వ్యక్తి గురించి, ఆయన జీవితంలో జరిగిన సంఘటనల గురించి మీకు పరిచయం చేస్తుంది. యిర్మీయా గ్రంథంలో, యిర్మీయా గ్రంథం 38వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 38వ అధ్యాయం 1-13 వరకు ఇదంతా అయిన తర్వాత మీరు మళ్ళీ చదవండి. జరిగిన సంఘటన ఏంటంటే, యిర్మీయా గారిని ఏం చేస్తున్నారో ఒకసారి మనం 4వ వచనంలోని మధ్య భాగం నుండి చూద్దాం. యిర్మీయా గ్రంథం 38:4 మధ్యలో నుండి యిర్మీయా గురించి, యిర్మీయా గురించి మాట్లాడుతూ, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే కానీ క్షేమం కోరువాడు కాడు. ఇందులో చూడండి ఎలా ఇస్తున్నారు. ప్రవక్త అయినటువంటి యిర్మీయా గారి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చూస్తారా, ఇక్కడ ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే కానీ క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారం వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణంలో నిలుచున్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. అంటే దేవుని సేవకులు ప్రకటించే మాట వినేవారికి ఎలా ఉంటుంది అని అంటే, మనకు బాగా పరిచయం ఉన్నటువంటిది, నశించుచున్న వారికి సిలువను గురించిన వార్త అది వెరితనం కానీ, రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి అన్న మాట ఇక్కడ మనం గమనిస్తే, ప్రవక్త అయినటువంటి యిర్మీయా గారు ప్రకటిస్తున్న మాట వినేవారికి ఎలా ఎలా అనిపిస్తోందో ఈ వచనాన్ని బట్టి ఆధారం మనం చూస్తే, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడు కానీ క్షేమం కోరువాడు కాదు. ఏ దైవజనుడైనా ప్రజల నాశనాన్ని ఎప్పుడు కోరుకోడు, అది క్షేమాన్ని కోరుకునేవాడే. కానీ ప్రజల క్షేమం కోరే దైవజనుడు సువార్తను ప్రకటిస్తాడా, వారు నిన్ను అపార్థం చేసుకుని మీద నిందలు వేసే పరిస్థితులు తెలిపారు. అలాంటి సమయంలో మీకు ఎదురయ్యే శ్రమలు ఎలా ఉంటాయంటే, 6వ వచనంలో వారందరూ యిర్మీయాను పట్టుకుని కారాగృహములోనున్న రాజకుమారుడు మల్కియా గోతికి దింత్రి. ఆ గోతి పరిస్థితి ఎలా ఉందో చూడండి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండను, ఆ బురదలో యిర్మీయా దిగబడను. దేవుని రాజ్యంలో దేవకుని పాత్ర ఎలా ఉంటుందంటే, ఒక సేవకుడు ఎలా అవుతాడో కూడా చెప్పు. మొదట నేను పాపిని తండ్రి నన్ను రక్షించి అన్నప్పుడు ఆయన నిన్ను రక్షణలో నడిపిస్తాడు. మొదటి అడుగు రక్షణ. రెండవ అడుగు, రక్షణలోనికి వచ్చిన నీవు ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధతలోనికి ప్రవేశించిన వాడు అవుతాడు. అంటే ఏ రోజైతే మనం బాప్తిసం తీసుకుని రక్షణ పడతామో, మనలో ఉన్నటువంటి దుష్టునికి చోటు లేకుండా ఆ పరలోకపు పరిశుద్ధ దేవునికి మనం స్థానం ఇవ్వడంతో మన హృదయంలో నుండి దుష్టుడు వెళ్ళిపోయి దేవుడు వచ్చి మనతో కలిసి నివసించడం ప్రారంభమవుతుంది. అలా మొదటిది రక్షణ, రెండవది మనకు దేవుడి ఇచ్చేటువంటి పరిశుద్ధత, మూడు ఈ రెండింటిని కలిగి ఉన్న మనం సేవలోనికి దిగుతాం. సేవలోనికి వచ్చి పరిచయం చేయడానికి ముందుకు వస్తాం. ఈ మూడింటితో అడుగు ముందు చేసి వెళ్తున్నప్పుడు మనకు ఎదురయ్యేది శ్రమలు, మనకు ఎదురయ్యేది శ్రమ. సో దిస్ ఇస్ ద ఫోర్త్ స్టెప్ ప్రాసెస్. ఎవ్రీ గాడ్ సర్వెంట్ హ్యాస్ ఫోర్ ఇంపార్టెంట్ థింగ్స్ టు కీప్ ఇన్ మైండ్. ప్రతి దైవసేవకునికి పరిచయం చేసే ఎవరికైనా, దైవసేవకుడు అని అంటే వాక్యం ప్రకటిస్తున్న వారే కాదు, ఇంక్లూడింగ్ సహకారులు కూడా. నంబర్ 1 రక్షణ, దట్ ఇస్ కాల్డ్ సాల్వేషన్. నంబర్ 2 పరిశుద్ధత, దట్ ఇస్ కాల్డ్ శాంక్టిఫికేషన్ అంటారు. పరిశుద్ధత ఏమైతుందో నేను సమర్పించడం జరుగుతున్నా నీకు,
దేవుడిచే పరిశుద్ధత శాంటిఫికేషన్. నెంబర్ త్రీ, సర్వీస్ టు గాడ్, సర్వ్ టు గాడ్, ఏసీఆర్వి సర్వ్. నెంబర్ ఫోర్, సఫర్, ఎస్యుఎస్ఈఆర్ గుర్తుపెట్టుకోండి. ఈ నాలుగు ఎస్లు మీకు గుర్తుండాలి. ఎస్ అంటే శాల్వేషన్, మరో ఎస్ అంటే శాంటిఫికేషన్, మరో ఎస్ అంటే సర్వ్ సేవ చేయాలి, మరో ఎస్ తప్ప. అలా కష్టపడి పూర్తి చేస్తే ఎలా? మొదటి రక్షణ, రెండు పరిశుద్ధత, మూడు ఆయన పరిచర్య సేవ చేయటం. ఈ రెండింటిని, ఈ మూడింటిని చేస్తూ ఉండగా మనకు ఎదురయ్యే శ్రమలు, ఎన్నో సఫరింగ్ మనం ఫేస్ చేయాలి. అలాంటి శ్రమను దాటుకున్నప్పుడే మనకు లభించేది పరలోకం. ఇకపోతే మనం చూస్తున్న యిర్మీయా గ్రంథంలో ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు పడినటువంటి ఆ పరిస్థితి నుండి ఆరో వచనం వింటుంటుంటే మనం మన మనస్సుకు యిర్మీయా గారు ఇన్ని బాధలు పడాల్సి వచ్చిందా? ఏమైంది ఆనాటి కాలంలో? దేశ ప్రజలు ఆయన ప్రకటిస్తున్న మాటను వినే పరిస్థితులు లేరంటే ఇక్కడ చూస్తున్న అలానే కనబడుతుంది. వారు యిర్మీయాను పట్టుకొని వారు కూడా దిగులేని పరిస్థితిలో ప్రాళ్ళు కట్టి ఒక బురద గుంటలు ఆయన దించేశారట. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా వీరికి అర్థం అవ్వట్లేదు. తండ్రి వీరు ఏమి చేయించున్నారో, వీరు ఎదుగురు కొనతో వీరిని క్షమించి అని ఏసుప్రభు అన్నట్లుగా అలాంటి ప్రవక్తలు తమ క్రియలలో చేసి చూపించారు. అయితే మనము దేవుని రాజ్యంలో సేవకులుగా చేస్తూ ఉన్నప్పుడు పరిచయం చేస్తున్నటువంటి మనమంట సత్తం కారణంతగా ఈ విధంగా బురద గుంతలో పడి ప్రజల చేత తిరస్కరించబడినటువంటి వారంగా ఈ శ్రమలైతే మనం ఇంకా పడలేదు. మనం చక్కగా దేవుడిచ్చిన సమయంలో మన ఇళ్లలో కూర్చొని ఎక్కడున్నామో మనకు తెలియదు. దేవుడు ఉచితంగా మనల్ని ప్రేమించి ఇంత గొప్ప అవకాశాన్ని మనకు ఇస్తున్నాడు. నిరంతరము ఆ పరలోక వార్తలు మనకు తెలియజేస్తున్నాడు. రానున్న రోజుల్లో తప్పు భయంకరంగా ఉంటుంది. ప్రభు రాకడ జరిగితే పరలోకంలో పరిశుద్ధులు, భూమి మీద పరిశుద్ధులు మరియు పాపాత్ములు ఇద్దరు కలిసి ఉండగా కన్ను మూసిన తర్వాత వీరిద్దరు వేరవుతారు. ఫిల్టర్ జరిగేటువంటి ప్రాంతం ఇది. పాపాత్ములంతా దేవుడు సిద్ధపరిచిన ఆ నరకంలోనికి, ఆయన మాట వినని వారందరికీ కేటాయించిన స్థలం, ఆయన మాట విని ఆజ్ఞలు గైకున్న వారందరికీ దేవుడు నియమించిన పరదేశి, ఆ తర్వాత పరలోకం, లోకానికి మనం వెళ్తాం. దాని కొరకు మనం సిద్ధపడాలి. అంతేకాకుండా దేవుడితో కలిసి నడవటం వల్ల మనకు వచ్చే మరో లాభం, సేవకుడు దేవునితో కలిసి ఆయన రాజ్యంలో పనిచేయటం వలన వచ్చేటువంటి ప్రయోజనం ఏంటో ఒకసారి మనం చూస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన మనల్ని ఏమని పిలుస్తున్నాడు చూడండి. యోహాను సువార్త 15 వచనం కూడా 15 వచనంలో 15, దాసుడు తన యజమానుడు చెయ్యదానని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులను పిలుచుచున్నాను. ఇక మిమ్మల్ని స్నేహితులను పిలుచుచున్నాను. మనము ఆయనతో కలిసి ఉండటానికి ఎంత ప్రేమగా ఇక మీదట మిమ్మల్ని సేవకులు అనట్లేదు కానీ స్నేహితులు అని పిలుస్తాను. యు ఆర్ మై ఫ్రెండ్. దేవుడు నాతో స్నేహం చేయాలని ఇష్టపడుతుంటే నీవు లోకంతో స్నేహం చేసేలా? దేవుడు మనల్ని పిలిచి ఆయన ఉన్న స్థలంలో మనల్ని కూర్చోబెట్టి నేనున్న స్థలంలో మీరును ఉండేలాగా నేను మరలా వచ్చి కూడా తీసుకెళ్తానని ఏసుతో తెలుస్తుంటే ఆయన ఇచ్చేటువంటి సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాక తాతనతో స్నేహం చేసేలా? ఓకే, యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక, లోకంతో స్నేహం చేయడం మంచిది కాదు అని చెబుతున్న మాటలో ఒక మంచి మాట. 15వ వచనం 2వ అధ్యాయం, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఇది దేవుడిస్తున్నా
అలానే 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కాని దేవుని చిత్తమును జరిగించి వాడు నిరంతరమును నిలిచిను. లోకమును దాని ఆశయ గతించిపోవచ్చున్నాడు. గతించిపోయేది, నశించిపోయేది, నాశనం అయిపోయే దాంతో స్నేహం కంటే నిత్య జీవం ఇస్తానని పలికిన ఆయనతో, నిరంతరము జీవించే ఆయనతో కలిసి ఉండటం గొప్పన. ఈ రెంట్లో ఏది కావాలి? దేవుడు మనం నిర్ణయించుకోవడానికి మాట్లాడుతున్నాడు. ఇట్ ఈజ్ యువర్ చాయిస్. ఏదిట మరణ మార్గం పెట్టాను, నీ ఎదుట జీవ మార్గం పెట్టాను, ఈ రెండిట్లో ఏది కావాలి? దేన్ని ప్రేమిస్తున్నాను? పిల్లలకు, యవనస్తులకు, లేకపోతే మారుమనస్సు పొందిన వారి గురించి వారికి వాక్యాన్ని బోధించినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇంత చిన్న వయసులో ఇవన్నీ మాకు అవసరమా? పెద్దగైన తర్వాత చూద్దాం, ఆ తర్వాత రోజులు బాగుంటే తర్వాత ఆలోచిద్దాం దేవుని గురించి అనే అభిప్రాయంలో ఉంటారు చాలా మంది. కానీ దేవుడు ఆరోగ్యాన్ని మన చేతిలో పెట్టాడేమో కానీ యోగా చేస్తూ, జిమ్ చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవచ్చేమో కానీ నీ ఆయుష్ని మాత్రం నీ చేతిలో పెట్టలేదు దేవుడు. ఆరోగ్యం నీ చేతిలో, ఆయుష్ ఆయన చేతిలో, అది మర్చిపోకూడదు. మనం పీల్చే గాలి ఈ నాస్కారంధ్రంలో అది ఎక్కడి నుండి వస్తుందో మనకు తెలియదు, కానీ భూమి మీద జీవిస్తున్న మనందరినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ నిర్విరామంగాను నిరంతరముగాను ఆయన ఈ ప్రకృతిలో మన కొరకు ఈ శ్వాసను పెట్టి అది నేనిస్తున్నది అని నువ్వు తెలుసుకోవాలి. మన కంటికి ఎలాగైతే కనపడదో ఆయన మనకు ఇస్తున్నటువంటి శ్వాసకి దాన్ని కనపడకపోయినా దేవుడు మనల్ని దర్శించడానికి అది పెట్టింది. అంతేకాకుండా మనం ఎందుకు దేవునితో కలిసి ఉండాలి, ఆయన పరిచర్య ఎందుకు చేయాలి అనే ప్రశ్న ఒకసారి ఆలోచిస్తే, ఇదే యోహాను వార్త మనం తెలియన 15వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు చూద్దాం. యోహాను వార్త 15వ వచనంలో, యోహాను వార్త 15వ అధ్యాయం 5వ వచనంలోని శివుడి మాట, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మేము ఇది చేస్తాం అది చేస్తామని లోకంలో అనుకున్న అవన్నీ తాత్కాలికమే, సమాధి వరకు మాత్రం. వాట్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ ది గ్రేవ్, వాట్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనడానికి భూమి మీద ఏది కూడా ఉపయోగపడదు. మన భవిష్యత్తు కొరకు బ్యాంకులో ధనాన్ని దాచుకొని డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోతే ఇంకో డిపాజిట్ ఏదో చేసుకోవచ్చు. మన భవిష్యత్తు బాగుండడానికి ఏకంగా 20 సంవత్సరాలు చదువుకుంటాడు ఒక విద్యార్థి, చదువుకున్న చదువులు బేస్ చేసుకుని వెళ్ళి ఉద్యోగం సంపాదించుకుంటాడు. 10 సంవత్సరాలు స్కూల్ చదువులు, ఆ స్కూల్లో జాయిన్ అవ్వకముందే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదివితే అది 13 సంవత్సరాలు, తర్వాత ఈ ఇంటర్మీడియట్ చదివితే అదొక 2 ఏళ్ళు 15 సంవత్సరాలు అవుతాయి, డిగ్రీ 3 ఏళ్ళు అది 18, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదో 2 సంవత్సరాలు. భవిష్యత్తులో సంపాదించుకోబోయే ఉద్యోగం కొరకు 20 సంవత్సరాల మీ సమయాన్ని కేటాయిస్తున్నాం లోక విద్యను సంపాదించుకుని. అదే మనకు అర్థమైతే పరలోకాన్ని సంపాదించుకోవాలంటే నువ్వు ఈ భూలోకంలో ఉండగానే దేవుని వాక్యాన్ని నీ మదిలో నింపుకోవాలి, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుని సేవించాలి. ఇక్కడే నువ్వు సిద్ధపడి ఆయన వాక్యము అన్న ఆస్తిని సంపాదించుకోవాలి. అలా ఇక్కడ నువ్వు సంపాదించుకుంటే మరణించిన తర్వాత ఈ వాక్యమే నువ్వు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో నీ హృదయంలో వాక్యం అన్న పెట్టుబడి అది నేను రక్షిస్తుంది, ఆయన రాజ్యంలో సేవ చేసినదే, ఆ సేవ చేసినందుకు నీకు లభించబోయేటువంటి ఆ మహా గొప్ప లోకమే దేవుడు నీకు ఇవ్వబోయేటువంటి గొప్ప జీతం, గొప్ప బహుమానము. అంతేకట్టి గారా ముగించే ముందు
చివరిగా ఈ ఒక్క మాట చూపించి నేను ఈరోజు వాక్యాన్ని చూపించాలనుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రం మొదటి అధ్యాయంలో దేవుడు ఒకనాడు సేవకులను ఎలా ఏర్పరచుకున్నాడు. 26వ వచనం చూస్తే 26వ వచనం, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. ఈలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. అంటే నేను ఇంత చదువుతున్నాను, ఇంత జ్ఞానం సంపాదించాను కనుక నేను దేవకున్నాయని. దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యక్తము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని చేత మనం కూడా మన జీవితాలను వ్యక్తిగత జీవితాలను మనం ఒకసారి పరిశీలించుకుని ప్రశ్నించుకుంటే మనకి ఏ యోగ్యత ఉంది చెప్పండి ఆయన స్నేహితులుగా పిలువబడటానికి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పాపమే లేనటువంటి ఆయన. అది మనం నిరంతరము ఏదో ఒక పాపం చేయాలి, ఏదో ఒక తప్పు చేయాలని దాని వెంట పరుగులేడే మనస్తత్వం మనకి. అలాంటి మనలను దేవుడు తన రక్తం చేత అంటే ఏతితో తన రక్తం చేత కడిగి పవిత్రపరిచి ఆయన పరిచారకులుగాను ఆయన స్థాయికి మనల్ని మారుస్తున్నాడంటే మన మీద ఆయన చూపినటువంటి ప్రేమ మనం పొందుతున్నటువంటి ఇది మన గొప్పతనము అనుకున్నట్టు కనబడుతుందా లేదుగా. దేవుడు ఆయన కరుణ కటాక్షముల చేత కనికరం చేసి ఈరోజు మనల్ని ఆయన వాక్యంలో సభ్యులుగా చేశారు. ఆయన ఇచ్చినటువంటి ఉన్నతమైన స్థానాన్ని మనం నిలబెట్టుకొని యూదపతి ఎలాగైతే పోగొట్టుకున్నాడు అలా మనం పోగొట్టుకొని జాగ్రత్తగా ఆత్మీయ జీవితాలలో మనము యేసు ప్రభువును భద్రం చేసుకొని అనేక మందిని ఇంకా ఆయన రాజ్యంలో స్థిరపరచాలని ఆయన రాజ్యంలో సేవ చేస్తూ మనం జీవితాన్ని ముగించాలి. కాబట్టి దేవుని రాజ్యంలో సేవకుని పాత్ర అన్న రెండవ భాగాన్ని మరోసారి మనం కలుసుకున్నప్పుడు ఈ దేవుని రాజ్యంలో సేవకుని పాత్ర అన్నటువంటి మూడవ భాగాన్ని మనం మాట్లాడుకుందాం. ఈ సమయాన్ని పెద్దలు గాంధీ గారికి తిరిగి అప్పగించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.